ఈ భూమి మీద మానవజాతి 1 బిలియన్ అవ్వడానికి 2 లక్షల సంవత్సరాలు పడితే గత 200 సంవత్సరాల్లో 7 బిలియన్స్ పెరిగింది. సెక్స్ తప్ప మరో పని లేదు మనకి. 780 కోట్ల మంది ఉన్నాం పురుగుల్లాగా. ప్రతి ఏటా ఇంకో 1 కోటి మందిని కంటున్నాం. కోళ్ళు కూడా అన్ని గుడ్లు పెట్టట్లేదు గురు. ఈ భూమికి పట్టిన వైరస్ మనమే, కరోనా కాదు. హ్యూమన్ వైరస్ని క్లియర్ చేయడానికి దేవుడు పంపిన మెడిసిన్నే కరోనా. ఏదో ఒక రోజు తుడిచిపెట్టుకుపోతాం, డౌట్ లేదు. మానవజాతి మిగిలాలి అంటే పాపులేషన్ పెరగకుండా ఆపాలి. అంతరించిపోతున్న జంతువులు కాపాడడానికి మనం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో అంతే ఎక్కువ శ్రద్ధ మానవజాతి పెరగకుండా చూసుకోవాలి. మాకెలాగూ బుద్ధి లేక పిల్లలు కనడం, కనీసం మీరైనా పిల్లలు కనడం మానేయండి. పుట్టే ప్రతి బిడ్డ ఈ భూమికి బరువే. బర్త్ కంట్రోల్ గురించి గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి, చేస్తే బెటర్. బిడ్డను కనడం తల్లిదండ్రులకి ఎక్స్పెన్సివ్ అయిపోవాలి. బిడ్డ పుడితే గవర్నమెంట్కి ఫైన్ కట్టాలి. 2వ బిడ్డ పుడితే ఆడికి ఓటు హక్కు ఉండకూడదు, ఏ ఫెసిలిటీస్ ఉండకూడదు. 10 టైమ్స్ ఎక్స్ట్రా స్కూల్ ఫీజు పే చేయాలి. అలాగే పిల్లలు లేని వాళ్ళకి ఎక్స్ట్రా శాలరీ ఇవ్వాలి. ఇలాంటి రూల్స్ పెడితే కానీ పాపులేషన్ కంట్రోల్ చేయలేము. అలాంటి రోజు వస్తే బాగుంటుంది. హ్యూమన్ జీన్ ఇస్ వెరీ సెల్ఫిష్ జీన్. తన జాతిని డెవలప్ చేసే పనిలో ఉంటుంది. దానికి కండోమ్ అంటే ఇష్టం ఉండదు. దాని టెన్షన్ తట్టుకోలేకే మనం సెక్స్ ఎక్కువ చేస్తుంటాం. చేస్తే చేసుకోండి, పిల్లలు మాత్రం వద్దు. ఈ ప్లానెట్ మీద ఏం మాత్రం గౌరవం ఉన్నా దయచేసి పిల్లల కండోమ్ మానేయండి.